గుజరాత్ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్ధురాలు ఉత్సాహంగా ఓటు వేశారు. గోద్రాలో 108 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన 73 ఏళ్ల కుమారుడితో పోలింగ్ కేంద్రానికి నడిచివెళ్ళిన లక్ష్మీబెన్ ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. యువత తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ బాండిపోరా జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా వెళ్లి ఓటు వేశారు.